సర్పాన్ని నాశనం చేసిన కాకి పూర్వం ఒక కీకారణ్యంలో ఒక మర్రి చెట్టు మీద ఒక కాకుల జంట నివసిస్తూ ఉండేది ఆడకాకి గుడ్లను పెట్టి ఆహారానికి వెళ్ళి తిరిగి వచ్చినప్పుడల్లా పెట్టిన గుడ్లు కనపడకుండా పోయేవి దానితో ఏమీ అర్థం కాని ఈ కాకులు రహస్యం కనిపెట్టాలని దాపును ఉన్న ఒక చెట్టుపై వాలి నక్కి చూస్తూ ఉన్నాయి అప్పుడు ఒక పాము తాము ఉంటున్న మర్రి చెట్టు త్వరలో నుండి బయటకొచ్చి వాటి గూటికేసి పాకి అక్కడున్న గుడ్లను గుటుక్కున మింగి తిరిగి తన త్వరలోకి వెళ్ళిపోయింది అయితే మన గుడ్లను తింటున్నది ఈ సర్పమా అయ్యో ఇలా అయితే మనకు మన పిల్లలు ఎప్పటికీ దక్కరు అంటూ ఆ రెండు కాకులు ఏడ్చుకుంటూ తమ మిత్రుడైన నక్క దగ్గరికి వెళ్ళాయి నక్క దుఃఖిస్తున్న తమ స్నేహితుల నుండి విషయం తెలుసుకుని మీరిలా ఆధర్యపడి దుఃఖించకండి ప్రతి దానిని ఉపాయం చేత సాధించవచ్చు పూర్వం మీలానే అపాయంలో చిక్కుకున్న ఒక ఎండ్రకాయ ఎంతో బలం కలిగిన కొంగను తన ఉపాయంతో చంపేసింది మీకు ఆ కథను చెబుతాను వినండి